బ్రెస్ట్ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్స్ ఏముంటాయో మనం ఇవాళ తెలుసుకుందాం హాయ్ నేను డాక్టర్ యుగంధర్ రెడ్డి సర్జికల్ ఆంకాలజీ స్కైజన్ ఆంకాలజీ నెట్వర్క్ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ చాలామందికి ఏంటంటే క్యాన్సర్ అనగానే భయపడతారు పర్టికులర్లీ భయపడి ట్రీట్మెంట్స్కి తొందరగా రాకుండా ఉంటారు సో మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కామన్ క్యాన్సర్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ మన ఇండియాలో సో బ్రెస్ట్ క్యాన్సర్కి కామన్గా ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటంటే మెయిన్గా సర్జరీ అనేది క్యూర్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఆ సర్జరీలో రెండు రకాల పద్ధతులు ఉంటాయి ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మందికి పూర్తిగా రొమ్ము తొలగించాల్సిన అవసరం ఉంటుంది ఒక సెవెంటీ పర్సెంట్ మందిలో మనం పూర్తిగా రొమ్ము తొలగించకుండా బ్రెస్ట్ ఉంచే మనం శస్త్రచికిత్స సర్జరీ అనేది చేయొచ్చు ఎప్పుడు మనం పూర్తిగా బ్రెస్ట్ అనేది రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కొంతమంది ఆడవాళ్ళకి మల్టీఫోకల్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుందన్నమాట అంటే బ్రెస్ట్లోనే ఒక త్రీ ఫోర్ ప్లేసెస్లో క్యాన్సర్ స్టార్ట్ అయి ఉంటాయి అనమాట అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనము పూర్తిగా బ్రెస్ట్ అనేది తొలగిస్తాము రెండోది లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటాం అంటే బ్రెస్ట్ క్యాన్సర్ బాగా మూడో లైక్ అట్లా వచ్చేసేసి పైన ఉన్న స్కిన్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు మనకు చాలామందిలో బ్రెస్ట్ క్యాన్సర్ అట్లా అడ్వాన్స్డ్ స్టేజెస్ ఉన్నప్పుడు మనము కన్జర్వేషన్ అనేది చేయలేము అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనం పూర్తిగా బ్రెస్ట్ తొలగించాలి బట్ పూర్తిగా తొలగించినా భయపడాల్సిన అవసరం లేదు మనకి రీకన్స్ట్రక్షన్ అనే ఆప్షన్స్ ఉంటాయన్నమాట బాడీలో వేరే చోటు నుంచి కండలు తీసి అక్కడ పెట్టడము ఆర్ కొవ్వు తీసి అక్కడ పెట్టడము లేదా ఆర్టిఫిషియల్గా ఇంప్లాంట్స్ అనేవి దొరుకుతాయి అవి తీసిపెట్టి మనము బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనేది చేయగలుగుతాం ఆల్మోస్ట్ నియర్ నార్మల్ పక్కన బ్రెస్ట్కి నార్మల్గా ఉండేటట్లు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు సో కొంతమంది ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్స్లో పూర్తిగా రొమ్ము తొలగించినా వాళ్ళ అవసరాన్ని బట్టి మనం మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అనేది చేయొచ్చు అనమాట సో మిగతా ట్రీట్మెంట్ విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ సర్జరీనే కాకుండా వేరే ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనం టైలర్ మేడ్ ట్రీట్మెంట్ అనేది అనమాట అందరికీ అన్ని ట్రీట్మెంట్స్ ఇవ్వకుండా అవసరమైన వాళ్ళకి కీమోథెరపీ అవసరమైన వాళ్ళకి రేడియేషన్ ట్రీట్మెంటు అవసరమైన వాళ్ళకి హార్మోన్ థెరపీ టాబ్లెట్స్ అవసరమైన వాళ్ళకి టార్గెటెడ్ థెరపీ అని ఇస్తాం దాంట్లో కామన్గా ఇచ్చే ట్రీట్మెంట్ యాంటీహెచ్ఈఆర్ టూ థెరపీ అనేది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ రేడియేషన్ అనేది కూడా ఒకప్పుడు స్టార్టింగ్లో ఒక పది సంవత్సరాల కిందట థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ ఉండేది ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఫైవ్ టు ఫిఫ్టీన్ డేస్కి వచ్చేసింది అనమాట సో ట్రీట్మెంట్స్ కూడా షార్ట్ అయ్యాయి ట్రీట్మెంట్లో అడ్వాన్సెస్ ఉన్నాయి ఈ రకంగా మనకి అవసరమైన ట్రీట్మెంట్స్ సర్జరీ తర్వాత తీసుకుంటే తొంభై నుంచి తొంభై శాతం మంది మనం బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లను నయం చేయొచ్చు ఈవెన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేజెస్లో సో కావున ఏంటంటే వన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ సస్పెక్ట్ ఉన్న పేషెంట్స్ కానీ ఆ టెస్ట్లలో బ్రెస్ట్ క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయితే వాళ్ళు మంచి ఆంకాలజిస్ట్ ఆంకాలజీ టీమ్ డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి థ్యాంక్ యూ